వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈ రోజు టాపిక్ వచ్చేసి చిన్న పిల్లలు ఉంటూ ఉంటారు కదా మన ఇంట్లో. సో మనకు మన పిల్లలకి కొన్నిసార్లు పెద్దవాళ్ళు అంటూ ఉంటారు సందులు చేసినవి అనేసి చెప్తూ ఉంటారు. సో అసలు అంటే ఏమిటి, ఇవి అసలు ఎందుకు చేస్తాయి, దానికి రెమెడీస్ ఏంటి, అవి చేస్తే ఎటువంటివి చిట్కాలు అనేవి మనం చేసుకోవాలి ఏంటి అని చెప్తాను. అంటే ఆల్మోస్ట్ ఈ రోజుల్లో మనం ఎవరిని నమ్మవు, బట్ మనం మోస్ట్లీ మనము డాక్టర్స్ దగ్గరికే వెళ్తాం, బట్ వాటితో పాటు ఇవి చేసుకుంటే తప్పేమీ లేదు. సో ఇప్పుడు అందరు వైఫ్ అండ్ హస్బెండ్సే ఉంటున్నారు, సో ఇవి చెప్పే వాళ్ళు కూడా తక్కువైపోయారు కదా. సో అందుకోసము నేను చేసేవి, అలాగే నాకు పెద్దవాళ్ళు చెప్పినవి, నాకు తెలిసినవి మీకు ఈ వీడియోలో అనేది చెప్తానండి. సో ఏమీ లేదు, సందులు అంటారు లేదంటే బాలగ్రహాలు అని కూడా అంటూ ఉంటారు. అంటే చిన్నపిల్లలు అంటే తెలిసిందే కదా, వాళ్ళకి ఏమీ తెలియదు, మంచి చెడు ఏమీ తెలియదు, వాళ్ళు కూడా దేవుడితో సమానం అనేసి అంటూ ఉంటాం కదా. సో అది వాస్తవం కూడా. సో చిన్నపిల్లలు నవ్వినా నిద్రలో ఏడ్చినా దేవుడు కొట్టాడని దేవుడు నవ్విస్తున్నాడని చెప్తూ ఉంటారు కదా పెద్దవాళ్ళు. సో మనకు కొంచెం ఫన్నీగా అనిపిస్తుంది. సో అది ఎంతవరకు వాస్తవం తెలియదు, బట్ అలా చెప్తారు. సో అలాగే వాళ్ళు దేవుడితో సమానం అని ఎలా అయితే చెప్తారో, సో వాళ్ళ దగ్గర పాజిటివ్ ఎనర్జీతో పాటు నెగిటివ్ ఎనర్జీస్ కూడా ఉంటూ ఉంటాయి చిన్నపిల్లల దగ్గర. సో చాలా ఎక్కువగానే నెగిటివ్ ఎనర్జీస్ అనేవి చిన్నపిల్లల చుట్టూ తిరుగుతూ ఉంటాయండి. సో ఇవి తిరిగినప్పుడు ఏంటంటే కొన్ని సందర్భాల్లో వాటి ఎఫెక్ట్ అనేది బేబీస్ మీద పడుతూ ఉంటుంది. సో అటువంటి అప్పుడు బేబీస్ సడన్ గా సఫర్ అవుతూ ఉంటారు. అంటే బానే ఉంటారు, అంతా బానే ఉంటుంది, సడన్ గా వారికి ఫీవర్ అనేది వస్తుంది. రీజన్ ఏంటో మనకు అర్థం కాదు. అలాగే దానితో పాటు కొంతమంది పిల్లలు భయపడుతూ అటు ఇటు దిక్కులు చూస్తూ ఏదో అలా చూస్తూ ఉండిపోతూ భయపడుతూ ఉంటారు. ఊరుకూరికే ఏడుస్తూ ఉంటారు. నైట్ టైం మిడ్ నైట్ సడన్ గా ఉలిక్కి పడి లేసి కూడా ఏడుస్తూ ఉంటారు. ఫుడ్ అనేది సరిగ్గా తీసుకోరు. బాగా తినే పిల్లలు కూడా ఆ టైంలో అసలు ఫుడ్ అనేది కూడా సరిగ్గా తీసుకోరు. ఊరుకూరికే వామిటింగ్స్ చేసుకోవడం, పాలు అనేది కక్కుకుంటూ ఉండడం, మోషన్స్ అనేవి ఎక్కువగా వెళుతూ ఉంటారు. సో ఇవి చిన్నపిల్లల నుంచి కొంచెం అంటే పిల్లల ఏజ్ ఒక 10 ఇయర్స్ వరకు కూడా వీటి బాలగ్రహాలు అనేవి ఉంటూ ఉంటాయనేది పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. సో అందుకోసం మనకు సందు ఆకు అనేసి పెద్దవాళ్ళు కూడా కడుతూ ఉంటారు. ఇది ముఖ్యంగా మనకు పల్లెటూళ్ళలో ఎక్కువగా కడుతూ ఉంటారు. అంటే సరి నెలలు ఉంటాయి కదా, సరి నెలలు కానీ సరి సంవత్సరాలు కానీ, అంటే సెకండ్ మంత్ లో, ఫోర్త్ మంత్ లో, సిక్స్త్ మంత్, ఇవి సరి నెలలు. సో ఈ టైంలో బేబీస్ కి ఎక్కువగా ఇవి ఎఫెక్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది అనేసి పెద్దవాళ్ళు ఇవి మనకు ఆ టైంలో సరి నెలలో అనేది బేబీస్ కి కడుతూ ఉంటారండి. సో ఇవి కట్టుకోవడం వల్ల ఏంటి, అబ్బా ఫీవర్ అనేది క్యాజువల్ గా వస్తుంది అనేసి మీరు అనుకుంటే అది మీ ఇష్టం, బట్ వాటితో పాటు ఇవి చిన్న చిన్నవి చేసుకుంటే కొంచెం అయినా ఎఫెక్ట్ అనేది తగ్గుతుంది అని నా ఫీలింగ్. సో సింప్టమ్స్ అయితే ఇలా ఉంటాయి, సడన్ గా వారికి హెల్త్ ఇష్యూస్ అనేవి వస్తూ ఉంటాయి, భయపడతారు, ఎక్కువగా ఏడుస్తూ ఉంటారు, నిద్రలో ఉలిక్కి పడి కూడా ఏడుస్తూ ఉంటారు. ఇక మరి ఎలా వీటిని పోగొట్టుకోవాలి అంటే మీరు తీసుకునే మెడిసిన్ తీసుకున్న వాటితో పాటు ఏంటి అంటే ఈ సందు ఆకు అనేది కడుతూ ఉంటారండి పెద్దవాళ్ళు. సో వాళ్ళని అడిగినా మీరు కడతారు. సో అవి కట్టుకోవాలి. ఎలా కట్టాలి ఏమిటి అనేది మీరు ఎవరైనా తెలిసిన వాళ్ళు పెద్దవాళ్ళు ఉంటే అడిగితే చెప్తారు. సో అది కట్టుకుంటే మంచిది. అలాగే మనం పడుకున్నప్పుడు మంచం కింద చెప్పు కానీ చీపురు కానీ వేసుకున్నా మంచిది అనేసి పెద్దవాళ్ళు చెప్తారు. అలాగే గుమ్మంలో ఏదైనా ఇనుము ఉంటుంది కదా, అది వేయమండి అని కూడా చెప్తూ ఉంటారు. సో ఇవి కూడా వేసుకొని చూడండి. అలాగే బేబీస్ ఒంటరిగా ఉయ్యాల్లో పడుకుంటారు కదా, ఇలా ఒంటరిగా ఉయ్యాల్లో వేసేసి మనం అటు ఇటు ఏదో చిన్న పనులకైనా జస్ట్ వాష్రూమ్ కైనా వెళ్తాం, బేబీ ఒక్కరే ఉంటారు కదా ఆ టైంలో. అంటే ఎస్పెషలీ ఈ సరి నెలల్లో పిల్లల్ని ఒంటరిగా అస్సలు వదలకూడదండి. సో ఆ టైంలో ఏంటంటే పక్కన ఏదైనా పుల్ల ఉంటుంది కదండి, జిల్లేడు పుల్ల అంటాం కదా, ఆ పుల్ల ఏదైనా పెట్టినా కొంచెం సేఫ్ అని అంటారు పెద్దవాళ్ళు. అలాగే మనం ఇంట్లో క్లాత్స్ పట్టుకుంటాం కదా, అంటే మసేలికలు అంటాం కదా, అటువంటివి బేబీస్ పక్కన పెట్టినా కూడా కొంచెం సేఫ్ గా ఉంటుంది, ఆ నెగిటివ్ ఎనర్జీ అనేది బేబీస్ వరకు రాదు అనేసి పెద్దవాళ్ళు చెప్తారు. సో ఇవి కూడా ఫాలో అయ్యి చూడండి. మోస్ట్లీ ఏంటంటే ఈ సరి నెలల్లో మాత్రం పిల్లల్ని ఒంటరిగా వదలకుండా జాగ్రత్తగా చూసుకోండి. సో ఎంత పాజిటివ్ ఎనర్జీ ఉన్నా ఎంతో కొంత పాజిటివ్ ఎనర్జీ ఉన్న దగ్గర నెగిటివ్ ఎనర్జీ కూడా ఉంటుంది, కాబట్టి ఇటువంటి చిన్న చిన్న జాగ్రత్తలు అనేవి తీసుకోండి. మీకు ఇంకేమైనా తెలిసినా కూడా కింద కామెంట్ సెక్షన్ లో అనేది షేర్ చేయండి, సో దట్ ఎవరైనా కొత్తగా మామ్స్ ఉంటారు బాధపడుతూ ఉంటారు కదా ఏమైందో ఏమిటో తెలియక, వారికి కూడా యూజ్ అవుతుంది. మీకు ఏమైనా తెలిస్తే కింద కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బై.